మత్స్సి వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం చదువుదాం మత్స వార్త ఐదో అధ్యాయము నాలుగో వచనం దుఃఖపడువారు వారు వారు ఏం చేయబడతారంట సో మీ పక్కలకు ఉన్న వాళ్ళు కొంచెం చేయగలిపి చెప్పండి పాప మీ పక్కలు దుఃఖంలో ఉన్నారు చెప్పండి దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఏం చేయబడతారంట దేవుడు చేత పరిశుద్ధాత్మ చేత ఓదార్చబడతారంట హలేయ కాబట్టి ఇప్పుడు ఎడకుండా నవ్వు చెప్పండి హలేలుయ దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఏమవుతారంట అయితే మనుషులు ఓదార్పు ఎలా ఉంటుంది మనుషులు ఓదార్పు ఎలా ఉంటుంది పై పైన ఓదార్పు ఉంటుంది ఏం కాతి అంత సెట్ అయిపోతుంది అంటారు మనుషుల్లో జరుపు దేవుడు మాటల్లో కాదు చేష్టల్లో చేస్తాడు దేవుడు ఒకవేళ అంత సె సెట్ అవుతుంది అంటే అంతే సెట్ అయిపోతుంది అంతే దానికి మళ్ళీ తిరుగు ఉండదు హలేయ నీ దుఃఖం దేవుడు తీసేస్తాడంటే దానికి మళ్ళీ తిరుగు ఉండదు ఏం చేస్తాడు దేవుడు సంపూర్ణంగా తీసేస్తాడు కానీ దేవుడు తీసేసినా మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా కొన్నిసార్లు మనం ఏంటి దేవుడు తీసేసినా కానీ మనం పెట్టుకుంటా ఉంటాం హలే సో ఏంటిది దుఃఖపడు వారు ధనిలు వాళ్ళు ఓదార్చబడతారు ఇప్పుడు మీరందరు చాలా మంది దుఃఖంలో ఉండొచ్చు ఏదో ఒక దుఃఖంలో అందరికీ ఒకటే దుఃఖం ఉండదు కదా సో ఏదో దుఃఖంలో ఉండరు కానీ అందరు ఏం చేయబడతారంటే దేవుడి దేవుడు చేత ఇది ఎవరు చెప్పిన మాటలు అంటే భక్తుడు చెప్పిన మాటలు కాదు ఏసీయ చెప్పిన మాట ఎవరి మాటలు ఇవి ఏసీయ గారు చెప్పిన మాటలు ఏమని దుఃఖపడు వారు లోకం ఏమంటారు దుఃఖపడు వాళ్ళు దళిద్రుడు అంటారు ఎడుబట్లోడా అంటారు బాధపడడా అంటారు అవునా కానీ దేవుడు ఏమంటున్నాడు మనుషులు చూసే చూపు వేరేగా ఉంటది దేవుడు చూసిన చూపు వేరేగా ఉంటది దేవుడు ఏమంటున్నాడు ఈ రోజుల్లో దుఃఖపడితే ఏమంటారు అందరు దుఃఖంలో ఉన్న వారికి ఏమంటారు అందరు నానా పేర్లు పెడతారు కానీ దేవుడు ఏమంటున్నాడు దుఃఖపడు వారు ధన్యులు వాళ్ళు ఏమై ఓదార్చబడతారు హలేయా సో పక్కలకి మళ్ళీ చెప్పాను దుఃఖపడకు దేవునికి ఓదారుస్తున్నాడు హలో ఓకే యోహన్ సువార్త పదిహేను అధ్యాయం మొదటి ఐదు వచనాలు మనం చూసుకుందాం ఈరోజు యోహన్ సువార్త పదిహేను అధ్యాయము మొదటి ఐదు వచనాలు నేను నిజమైన ద్రాక్షవలిని నేను నిజమైన ద్రాక్షవలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచిండు మీ అందు నేను తీగే ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా ందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు వల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయ నిలిచి ఉండునో నేను ఎవని అందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు తోటమాలి తీగలు మనం తోట ఇక్కడ మన గురించి తండ్రి గురించి చెప్పబడుతుంది ఓకే హలో ఓకే ఇప్పుడు ద్రాక్షళి ఎవరంట ద్రాక్షవళి ఎవరు ఏసయ మరి తండ్రి ఏమని చెప్తున్నాడు అక్కడ వ్యవసాయకుడు 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 ఏం చేస్తాడు ఆయన దున్నుతాడు మొక్క నాటుతాడు నీళ్ళు పోస్తాడు అవునా నీళ్ళు పోస్తాడు ఒకవేళ ఆ చెట్టు ఫలించకపోతే మళ్ళీ దానికి ఏం చేస్తాడు కొంచెము రాళ్ళరపలేమన్న చెత్తం తీసి నీళ్ళు పోసి యూరియా ఏమో నుండి యూరియా పోసి ఆ తన్ వ్యవసాయకుడు ఏం చూస్తాడంటే ఆయన వేసిన విత్తనము ఆయన వేసిన చెట్టు ఫలించాలని చూస్తాడు ఎవరు చూస్తాడు ఎవరు చూస్తాడు వ్యవసాయకుడు ఎందుకు వ్యవసాయం చేస్తాడు ఆయన మన భాషలో రైతు అంటాం మన భాషలో రైతు అంటాం రైతు ఎందుకు విత్తనాలు వేస్తా ఎందుకు దున్నుతాడు ఎందుకు విత్తనాలు వేస్తాడు ఎందుకు దానికి నీళ్ళు పోస్తాడు ఎందుకు దానికి పురుగులు పడ్డ కూడా మందు చల్లుతాడు ఎందుకు దానికి ఇవన్నీ ప్రయాసపడతాడంటే ఆ చెట్టు పెద్ద కావాలి ఫస్ట్ ఆయన చూసేది ఏంటంటే ఒక చెట్టు ఎదగాలని చూస్తాడు ఎదిగిన తర్వాత ఆయన ఏం చూస్తాడు ఫలాలు చూస్తాడు అవునా ఎదగకుండా ఏ రైతు కూడా ఫలాలు చూడరు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు రైతులు ఏం చేస్తారు పొలం దున్నుకుంటారు పొలము వ్యవసాయం చేసుకుంటారు రెండో రోజు వచ్చే పండిందా అని చూస్తారా చూస్తారా ఏంటి ఇంకా పండలేదేంటిది చ నా రుద కస్టమర్ వృధా అనుకుంటారా వాళ్ళు ఏం చేస్తాడు దున్నుతాడు తర్వాత నీళ్ళు పోస్తారు తర్వాత నాటేస్తాడు నాటేసిన నాట వేసిన తర్వాత దానికి ఏం చేస్తారు రోజు నీళ్ళు కొడతారు దాని తర్వాత ఏం చేస్తారు ఒకళ్ళ కోతకు పురుగు పట్టిందా అని పరిశీలిస్తారు తర్వాత ఏం చేస్తారు ఒకళ్ళ పురుగు పడితే యూరియా చల్లుతారు పురుగు పట్టకపోతే దానికి అలాగనే పెడతారు దాని తర్వాత దాని టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు కోత వచ్చిందా చూస్తారు అవునా కోత వచ్చిందా పండుతుందా చూస్తారు ఆ మంచి పండిందంటే ఆ రైతు ఏమైతాడు చాలా సంతోషిస్తారు ఒకవేళ పంట టైంలో అక్కడ ఫలాలు లేవు అనుకోండి రైతు ఏం చేస్తాడు బాధపడతాడా సంతోషిస్తాడా బాధపడతాడు కదా సో మనకు కూడా దేవుడు తండ్రి అని దేవుడు ఏం చేస్తాడు వ్యవసాయకుడు ఏం చేస్తాడు రైతుగా ఆయన మన జీవితాలలో కూడా దున్ని మనలో ఒక విత్తనం వేసినాడు ఏవైనా విత్తనం వేసినాడు రక్షణ అనే విత్తనం వేసినాడు మార మనసు అనే విత్తనాన్ని మనలో వేసాడు పరిశుద్ధాత్మ ద్వారా ఎందుకంటే ఒక వ్యక్తికి రక్షణ మారమన్స్ ఎలా వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది ఎందుకంటే పాపాని నీతిని తీర్పిని ఒప్పింపే ఆత్మ ఎవరు పరిశుద్ధాత్మ ఆయన వచ్చినప్పుడే అంటే ఆ ఆత్మ ఎలా వస్తుంది తండ్రి నాటితేనే గాని రాదు సో కాబట్టి తండ్రి నాటినాడు సో ఇప్పుడు ఈ విత్తనం ఫలించాలంటే ఎలా ఉండాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు ఏసు ప్రభు దగ్గర తీసుకెళ్తారు కదా సో మనం యేసు ప్రభులో ఉంటేనే కానీ మనం ఏం కాము ఫలించం అడుందా రెండో వచనం ఏముంది ఇక్కడ ద్రాక్షవల్లి నేను రెండో వచనం చూద్దాం ఒకసారి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను ఎవరు తీసి పడేస్తారు ఫలించకపోతే ఎవరు తీసి పడేస్తారు ఎవరు తీస్తారు తండ్రి తోట యజమాని ఎవరు తండ్రి తీసేస్తాడు తండ్రి తీసేస్తాడు అవునా సో ఇప్పుడు కిందికి వద్దాం ఇప్పుడు ఏంటిది నేను ద్రాక్షవళిని మీరు తీయాలి ఓకే ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఇది ద్రాక్షలి దీనికి కొమ్మలు వస్తాయి ఏమొస్తాయి కొమ్మలు వస్తాయి ఇప్పుడు ఈ కొమ్మను విడిచిపెట్టి ఇక్కడ అనుకోండి ఇప్పుడు ఆ కొమ్మకు పేరు మారుతుందా అదే పేరు ఉంటుందా అదే పేరు ఆ అదే పేరు ఉంటుంది ఎందుకు ఈ చెట్టును ఇంతకు ముందు ఈ చెట్టులో ఉండి పెరిగింది కాబట్టి ఈ చెట్టు పేరు కానీ తెగిపోయినప్పుడు ఏమైంది ఈ చెట్టుకు పైనంతా ఒకటే కనిపిస్తుంది అవునా ద్రాక్షవల్లి తీసుకోండి మీరు ఏ చెట్టును తీసుకు ద్రాక్షవళికి పైన మీకు ఏ పచ్చదైన కట్టే ఎట్లా ఉంటుందో ఆకులు ఎలా ఉంటాయో కొమ్మలకు కూడా అదే ఉంటుంది అవునా ఇక్కడ ద్రాక్షవళికి ఎలా ఉంటుందో తీగలు కూడా అలాగేనే ఉంటుంది కానీ ద్రాక్షళికి ఫలాలు ఫలించావు కానీ తీగలకి ఫలిస్తాయి అవునా ఇప్పుడు ఒక తీగే కట్ అయి పడిపోయింది అనుకో కొద్ది రోజులు మట్టుకు ఏముంటుంది అది పచ్చగా ఉంటుంది ఉంటుందా ఉండదా పచ్చగా ఉంటుంది కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ విరిగిపోయిన కొమ్మ ఏమవుతుంది ఎండిపోతుంది ఎండిపోయి ఏమవుతుంది అగ్నిలో పాడబడుతుంది మనము కూడా క్రీస్తుకి అంట కట్టి లేకపోతే మనం క్రీస్తు నుండి అయిపోతే స్టార్టింగ్ పచ్చికనే కనిపిస్తాం ఓ తెల్లబట్టలు పో పరిశుద్ధాత్మ అన్ని బాగానే ఉంటాయి కానీ ఆ లోపల జీవం అనేది లేదు కాబట్టి ఆ కొన్ని రోజులు అయిపోయినకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమైతుందా చెట్టు కొమ్మ ఎండిపోతుంది హలోయ్యా ఇప్పుడు ఈ చెట్టు కూడా ఒక సమయం వస్తుంది వచ్చినప్పుడు దానికి స్ప్రింగ్ అంటారు అంటే ఎండాకాలంకి ముందు ఒక సమయం వస్తుంది అప్పుడు ఏమవుతుంది చెట్టుకున్న ఆకులన్నీ ఏమైతాయి రాలిపోయి ఆ చెట్టు ఒక దిగంబరిగా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కానీ అది ఎండిపోదు కాదు ఎండిపోద్దా కానీ దిగంబరిగా ఉన్నట్టు అయిపోతుంది మొత్తం పోతుంది కానీ ఆ చెట్టుకున్నది ఏంటంటే లోపటి నుండి జీవం ఉంటుంది ఎక్కడ నుండి ఉంటుంది జీవము లోపట వేర్ల నుండి ఈ చెట్టుకేమొస్తుంది జీవం పైనున్న ఆకులు పోయినాయేమో కానీ లోపట జీవం మట్టుకు పోయిందా పోలేదు లోపట జీవం మట్టుకు ఉంది ఈ జీవం ద్వారా మళ్ళా ఎండిపోయిన చెట్టుకి మళ్ళే జీవం వచ్చి మళ్ళీ ఆకులు వచ్చి మళ్ళీ ఏమొస్తాయి ఫలాలు వస్తాయి కదా సో ఇప్పుడు ఈ చెట్టుకు కొమ్మకున్న ఈ చెట్టు కొమ్మలు కూడా ఎండిపోయినట్టు కనిపిస్తుంది విరిగిపోయిన కొమ్మ కూడా ఎండిపో దీనికి దీనికి సంబంధం ఏంటిదంటే ఈ ఎండిపోయిన చెట్టుకున్న కొమ్మలు ఈ చెట్టుకు ఏమున్నాయి అత్తకబడి ఉన్నాయి విరిగిపోయింది దానిలో లోపల ఏం లేదు జీవం లేదు ఇక్కడ జీవం ఉంది కదా సో మన జీవితాలలో కూడా నువ్వు పుట్టక క్రైస్తవుడు కావచ్చు మధ్యలో క్రైస్తుడు కావచ్చు ఇప్పుడు క్రైస్తవుడు కావచ్చు అప్పుడు క్రైస్తవుడు కావచ్చు ఎప్పుడైనా సరే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావేమో చాలా సంతోషం కానీ ఒకవేళ నువ్వు క్రీస్తుకి అంటకడి లేకపోయి ఉంటే నువ్వు విరిగిపోయి ఉన్నావు అనుకో క్రీస్తుతో వేరే వేరే ఉన్నావు అనుకో బహుశా నువ్వు క్రైస్తవుడని పిలువబడవచ్చు నీ క్రైస్తవుడని సర్టిఫికేట్ ఉండవచ్చు నువ్వు సమాజంలో క్రైస్తవుడిని పేరు పెట్టుకుని ఉండవచ్చు నువ్వు మంచును కానీ క్రీస్తుతో సంబంధం లేదనుకో నువ్వు త్వరగా ఎండిపోతావు ఎండిపోయిన దానికి ఏం చేస్తారు ఎండిపోయిన కొమ్మకు ఏం చేస్తారు కాల్చి వేస్తారు నరకంలో వేయబడుతుంది ఇదే మాట యోహన్ భక్తుడు చెప్తాడు చూద్దాం యోహన్ మధ్య సువార్తలో యోహాన్ భక్తుడు చెప్తాడు యోహన్ సువార్త సారీ లూకాస్ సువార్త మూడో అధ్యాయం ఆరో వచనం చూద్దాం యోహన్ సువార్త సారీ లూకా సువార్త మూడు అధ్యాయం ఆరో వచనం ఆయన త్రోవలు సరళం చేయడి చేయుడి ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడును వంకర మార్గంలో తిన్నని వెగును కరుకు మార్గంలో నున్నని వెగును సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేక వేయించున్న ఒకటి శబ్దము అని ప్రవక్తైన విషయ వాక్యములు గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను అతడు తనచేత పొందవచ్చిన జన సమూహం ను చూసి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు యోహాన్ పెట్టుకుని అబ్రహాము సంతానం అని మీరు మీరు తల అంటే నువ్వు క్రైస్తవుడు అనేసి అనుకో మాకు నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే క్రైస్తవులు తగిన ఫలాలు ఫలించాలి ఏం ఫలాలు ఫలించాలి ఫస్ట్ రక్షణ అనే ఫలం నీకు ఉండాలి ఏముంది అక్కడే అంటాడు ఆయన ఏమంటాడు ఎనిమిదో వచ్చినంలో ఏమంటాడు అక్కడ మారు మనసుకు తగిన ఫలములు మార మనసు నిజంగా నువ్వు మార మనసు పొందిన వాడవైతే నువ్వు రక్షింపబడవాడవైతే రక్షణ కలిగిన యేసు కురీసు కొమ్మలు అంటగడబడినట్టే ఆ ఏసు క్రీస్తు ఫలించిన ఫలాలు ఫస్ట్ నువ్వు ఫలించాలి ఏంటి ఆ దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహాం నాకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పను ఏం ఫలం ఫలించాలంట మంచి మంచి ఫలము ఫలించాలి ఏ ఫలము మంచి ఫలాలు ఇప్పుడు మనము అబ్రహాం సంతానం అంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పి అనుకోవద్దు ఏ పుట్ట క్రైస్తవుని లేకపోతే నేను కానుకలు అట్లా ఇస్తా నేను రెగ్యులర్గా చర్చ్కి వెళ్తా ఒక మాట అంట చర్చ్కి ఎవ్వరైనా రావచ్చు చర్చ్కి అన్యుడు ఎవ్వరైనా రావచ్చు మనుషులు వస్తారు చర్చ్ లోపల చర్చ్ బయట జంతువులు కూడా వస్తాయి ఈ ప్రాణంలో అందరు రావచ్చు కానీ పరలోకానికి అందరు పోలేరు అవునా చర్చ్కి అయితే అందరు రావచ్చు నువ్వు పొట్టోడు పొడుగోడు నల్లోడు తెల్లోడు పాపి పరుశుదుడు పాపి ఎట్లా ఉండడైనా రావచ్చు చర్చ్కి కానీ పరలోకానికి పోగలుగుతాడు అందడు అందరు పోలేరు చర్చ్కి వచ్చినంత మాత్రం నువ్వు పరలోకానికి పోలే క్రైస్తవు అని పిరువబడి అంత మాత్రాన నువ్వు పరలోకానికి పోలే నువ్వు కానుకలు ఇచ్చిన పేరు చదివించుకున్నంత మాత్రాన పరలోకానికి పోలే రెగ్యులర్గా చర్చ్ వచ్చినంత మాత్రాన పరలోకానికి పోలేవు అవునా ఇదే ఒక భక్తుడు చేసినాడు ఎక్కడ చేసినాడు అంటే చెప్తాను లూకస్ వార్త ఇరవై రెండు మూడో వచ్చినం చూద్దాం ఇరవై రెండు వచ్చే మూడో వచ్చినం అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్య అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన దేంట్లో దేంట్లో ఉన్నాడు పన్నెండు సంఖ్యలో ఉన్నాడు సత్యంలో లేడు దేంట్లో ఉన్నడినా సంఖ్యలో ఉన్నాడు ఏ సంఖ్యలో ఉన్నాడైనా ఏసు ప్రభు అనే శిష్యులు అనే సంఖ్యలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడీనా యేసు ప్రభు శిష్యుల సంఖ్యలో ఉన్నాడు కానీ దేంట్లో లేడు ఈనా సత్యంలో లేడు ఈ రోజు కూడా చాలా మంది పెద్ద పెద్ద చర్చెస్ కానీ చిన్న చిన్న చర్చ చర్చెస్ లో మెంబర్షిప్ మెంబర్స్ గా ఉన్నారు సంఖ్యలో ఉన్నారు కానీ సత్యంలో లేరు చాలా మంది సంఖ్యలో ఉన్నారు ఏంటంటే మేము పలానా చర్చ్కి వెళ్తామండి పలానా అండి పలానా పాస్ పలానా చర్చ్ మంచిదే చాలా సంతోషం సంఖ్యలో ఉంటున్నావు కానీ ఈ సంఖ్యలో ఉన్న వాళ్ళు పరలోకానికి వెళ్ళరు కానీ సత్యంలో ఉన్న వారు ఎక్కడికి వెళ్తారు నిత్య జీవానికి వెళ్తారు హలోయ యో చూద్దా దేంట్లో ఉన్నాడు బైబుల్ చెప్తున్నా నేను చెప్తున్నా చూడండి బైబుల్లో చూడండి ఏముంది అక్కడ అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో సంఖ్యలో చేరిన చేరినడు దేంట్లో నేను ఆ ట్రస్ట్ లో మెంబర్షిప్ తీసుకున్నానండి నేను ఏంటిది ఎస్బీఐలో మెంబర్షిప్ తీసుకున్నాను నేను పలానా చైన్ బిజినెస్ లో మెంబర్షిప్ తీసుకున్నానండి పలానా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నానండి అంటారు కదా నేను దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నా నువ్వు దాంట్లో మెంబర్షిప్ తీసుకుంటే పరలోకానికి పోవు చర్చ్లో మెంబర్షిప్ తీసుకుంటే పరలోకానికి పోవు నువ్వు పరలోకానికి పోవాలంటే నువ్వు హెవెన్లో మెంబర్షిప్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి అప్పుడు నీకు ఎక్కడ ఏం ఏతావు నువ్వు పరలోకంలో మెంబర్షిప్ తీసుకుంటే వెళ్తావు కానీ ఇక్కడ సంఖ్యలో ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళవు సత్యంలో ఉంటే ఎందుకంటే ఏసు ప్రభు అంట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం నా ద్వారా తప్పించి తండ్రి యదుకి ఎవ్వరు పోలేరు సో మనం ఏసు ప్రభుని అంతకట్టి లేకపోతే నువ్వు విడిపోయి ఉంటే ఇష్కరి యొద్ ఏం చేసినాడు సంఖ్యలో ఉన్నాడు కానీ సత్యంలో లేడు ఏసు తోని ఉండి ఏసు ప్రభుతో తిరిగి ఏసు ప్రభుత్వని వచ్చిన దీవెలని అనుభవించి ఆఖిరికి ఏసు ప్రభుకే ముప్పై వెండి నేలకి అమ్ముకొని ఏం చేసినాడు ఆయన ముప్పై వెండి నాణాలు అమ్ముకొని ఏం చేసినాడు ఊరేసుకొని చనిపోయాడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో మనకు తెలియదు మనకు తెలియదు ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు కానీ ఒక్కో మాట చెప్తున్నాను ఏంటిది ఆయన సంఖ్యలో ఉన్నాడు కానీ సత్యంలో సత్యాన్ని సంఖ్యలో ఉన్నవాళ్ళు సత్యాన్ని అమ్మేసినాడు ఆయన ఒక మాట అంట ప్రభా నాకు యాభై వెండి నాణాలు కావాలంటే దేవుడు ఇచ్చేటుడగాడు ఇచ్చేటుడలేదా కానీ ఏమైనా అడిగినా ముప్పై వెండి నాణాల కోసం ఆశపడి యేసు ప్రభుని అమ్ముకు ఎందుకంటే ఆయన సత్యాన్ని యేసుతో ఉంటున్నాడు ఏసు ప్రభుత్వనే ఉంటున్నాడు ఏ ప్రభుత్వం తిరుగుతున్నాడు ఏ ప్రభుత్వం లేస్తున్నాడు అన్ని ఏశ్ ప్రభు నామాన్ని వాడుకుంటున్నాడు కానీ ఏసు ప్రభు గురి సత్యము తెలుసుకోలేకపోయాడు మనం పాత నిబంధనలో చూసినట్టయితే అబ్రహాము లోతు చూస్తే లోతు అబ్రహాంతో ఉంటున్నాడు అబ్రహాం దగ్గర తింటున్నాడు అబ్రహాం దగ్గర అన్ని ఉంటున్నాడు అబ్రహాం వచ్చి దీవెలన్నీ పొందుకుంటున్నాడు కానీ అబ్రహాం దేవుడిని గుర్తుపట్టలేకపోయాడు ఆయన అబ్రహం ఏ విధంగా దీవించబడ్డాడు అబ్రాహం ఏ విధంగా దేవుడితో ఇవన్నీ చేయలేదు చూడండి అబ్రాహం బలిపీటాలు కడుతున్నాడు ఈయన చూస్తున్నాడు అబ్రహం ఏమేమి చేస్తున్నాడు అన్ని తన దీవెలన్నీ తీసుకున్నాను కానీ ఈయన ఒక్క బిల బలిపీఠం కూడా కట్టలేదు ఎవరు లోత్ అంటే అబ్రహాంతో ఉంటున్నాడు కానీ అబ్రాహంని ఎరగలేకపోయాడు ఇష్కర్యోధు కూడా ఏసుతో ఉంటున్నారు కానీ ఏసు ఎవరో తెలుసుకోలేకపోయాడు సంఖ్యలో ఉన్నారు కానీ సత్యంలో లేరు అందుకోసమే ఏమైన వాళ్ళు నరకానికి వెళ్లాల్సి వచ్చింది సో అందుకోసం నేటి మనం కూడా ఎండిది ఒక చెట్టు ఉందనుకో ఆకులు రాలిపోయి ఉండొచ్చు ఎండిపోయినట్టు కానీ ఒక బైబుల్లో ఒక మాట ఉంటుంది మూడు బారిన జీవితాలను చిగురింప చేయగల దేవుడు మన దేవుడు ఒక నువ్వు ఎండిపోయినావా కానీ నువ్వు క్రీస్తులో ఉంటే చాలు ఎందుకంటే నీ లోపడున్న పరిశుద్ధాత్మ ఎందుకంటే నీకు పైన పచ్చదన కట్టే అంత కనిపిస్తుంది కానీ లోపడి నుండి యేసు ప్రభు కూడా అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మ లేకుండా ఏసు ప్రభు ఏమీ చేయలేడు ఏసుప్రభువే ఏం చేసినాడు పరిశుద్ధాత్మ చేతనే స్వస్థతలు అద్భుతాలు చచ్చిపోయిన లేపని ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే యేసు ప్రభు చేశారని లేఖనం సెలవిస్తుంది కనుక మనలో ఏంటిది ఏసు ప్రభును అంటగట్టి ఉన్నప్పుడు నీకు లోపల నుండి వచ్చే జీవం ఏంటిదంట పరిశుద్ధాత్ముడు కదా ఏసు ప్రభు నేను దాక్షవలిని మీరు తీగలు కదా ఒక దాక్ష తీగ కనెక్ట్ అయి ఉంది కానీ ఏసు ప్రభుకి లోపడా ఏం చేయడం పరిశుద్ధాత్మతో పొందుకున్నాడు మనం మతేశ్వార్థలు చూస్తాం ఆయన బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏమైంది పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగొచ్చారు వచ్చిన తర్వాతనే ఏసు ప్రభు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ శక్తితోనే అందరినీ సత్యంలోకి నడిపించబోయ్ అదే పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి వచ్చినప్పుడు కూడా శిష్యులు కూడా అదే పని చేయడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఈ శిష్యులు మనం అపష్టకరం చూస్తాం వీళ్ళ ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు ఎలా జరుగుతున్నాయంటే వీరు చదువురాని పామర్లు కానీ వీళ్ళకి ఎలాంటి అద్భుతాలు జరుగుతుంటే వీరు ఏసుతో ఉన్నారు అని మనం లేఖనం చూస్తాం అపష్టకరంలో లేఖనంలో చూస్తాం ఏంటిది వాళ్ళు ఏసుతో ఉన్నారు ఈశ్వర్య దూడ ఏసుతో కట్ అయిపోయాడు కానీ యేసు ప్రభు శిష్యుడనే పిలువబడుతున్నాడు కానీ ఏసుతో సంబంధం కట్ అయిపోయింది మన జీవితాల్లో కూడా నువ్వు క్రైస్తవుడని పిలువబడుతున్నావేమో చాలా సంతోషం నువ్వు చర్చ్కి రెగ్యులర్గా వెళ్తున్నావు ఏమో చాలా సంతోషం ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నావు చాలా సంతోషం కానీ ఇవన్నీ ఒక దిక్కు అయితే నువ్వు ఏసుకు నీకు సంబంధం లేకపోతే నువ్వు కూడా సంఖ్యలో ఉన్నట్టు కానీ సత్యంలో లేనట్టు అయ్యా బ్రదర్ మరి సత్యం అంటే ఏందంటే ఏ అంటే నువ్వు ఒక వ్యక్తికి ఉన్నావు అనుకో రోజు ఏం చేయాల ఆ వ్యక్తితో మాట్లాడాలి ఒక వివాహం అయిందనుకోండి భార్య భర్తలు ఏం చేస్తారు రోజు మాట్లాడుకుంటారు లేదా మాట్లాడుకోకపోతే భార్య అడుగుతుంది ఎందుకు పెళ్ళి చేసుకున్నావు మరి నేను ఇష్టం లేనప్పుడు నేను మాట్లాడేదాన్ని నీకు లేనప్పుడు ఎందుకు బెలి చేసుకున్నావు అంట అంటుందడు కదా రోజు మాట్లాడకపోతే ఇంటికి వచ్చి నా పన్ను ఏం చేసుకోవడం నీ పన్ను నువ్వు చేసుకోమంటే ఒకవేళ అలా ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకున్నాం మరి హలేయా ఇక్కడ ఉన్నవాళ్ళు హలేలుయా నిద్రపోతున్నవారు హలే లుయా కదా సో మనము దేవుడితో ఏం చేయాలి రోజు ఏం చేయాలి సాహవాసం చేయాలి దేవునికి ఏం చేయాలి దేవుడితో ఏం చేయాలి మనం సత్యంలో ఉండాలి ఎలా సత్యంలో ఉంటాం ఒక మాట చెప్తా చాలా మందికి ఇప్పట్లో కాదు ఒక కొన్ని థర్టీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా అంటే పేరెంట్స్ డిసైడ్ చేసి చేసేటోళ్ళు ఇప్పుడైతే చూసుకొని లవ్ వైట్ ఫస్ట్ ఐడ్ అని చేసుకొని చేసుకుంటున్నారు అన్ని తెలుసుకొని చేసుకుంటున్నారు ఆ రోజులలో అలా కాదు పెళ్ళిళ్ళు పేరెంట్స్ చూసి చూస్తారు కొందరు కొన్ని పెళ్ళిళ్ళైతే అబ్బాయికి అమ్మాయికి కూడా తెలియదు ఏంటంటే నీ పెళ్ళిరా బాబు అమ్మాయి అని కూడా తెలియదు సో పేరెంట్స్ చూసి వచ్చినాక వాళ్ళు పెళ్ళి చేసినప్పుడు భార్యకి భర్త అంటే ఇష్టం ఉండదు భర్తకు భార్య అంటే ఇష్టం ఉండదు స్టార్టింగ్లో ఇద్దరికి ఇష్టం ఉండదు కానీ అదే వాళ్ళ భార్య ఫైవ్ ఇయర్స్ తర్వాత అడగండి మా ఆయన అంటే ఇష్టం అండి అంటే ఇష్టం అండి అంటారు ఎందుకు వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకొక్కరు అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్న వాళ్ళ లైఫ్ని ఇక్కడ స్టార్టింగ్లో వాళ్ళకి ఏంటిది భార్య గురించి భర్తకు తెలియదు భర్త గురించి భార్యకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏంటిది దూరం దూరం ఉన్నారో లేకుంటే వాళ్ళు వాళ్ళ జీవించే విధానం వేరే ఉంది కానీ ఎప్పుడైతే వాళ్ళు కొద్ది కాలం కలుసుకున్నారో అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు ఒకళ్ళు విడిచి ఒకరు ఉండలేరు కానీ ఈ రోజులలో ఉల్టా సిస్టమ్ జరుగుతుంది సో దాని గురించి మనకు అనవసరం ఇప్పుడు ఏంటిది ఇప్పుడు నువ్వు దేవుడితో ఉన్నప్పుడు రోజు దేవుడితో నువ్వు ఏం చేయాలి దేవుడితో ఏం చేయాలి మాట్లాడాలి రోజు దేవుడికి ఏం చేయాలి మాట్లాడాలి ఇప్పుడు ఈ చెట్టుకి కొమ్మకు జీవం ఎక్కడి నుండి వస్తుంది ఏసులో అంటకట్టు ఉంటే లోపటి నుండి ఏమొస్తుంది మీరు ఒకవేళ ఏదైనా సైన్స్ స్టూడెంట్ ఉందో వాళ్ళు తెలుసు చెట్టుని ఇరగొట్టండి లోపల ఒక లేరు ఉంటుంది ఈ లేరు నుండే మొత్తం అక్కడ వెళ్తుంటుంది అదే దానికి ఇంకో లేరు ఇంకో లేరుకి ఇస్తుంటుంది అలాగనే మనకు కూడా ఇప్పుడు ఒక కట్ చేసినామనుకో మన శరీరంలో అన్ని భాగాలలో రక్తం ఇక్కడ కూడా వస్తుంది రక్తం ఎలా వస్తుంది అంటే చిన్న క్యాప్లరీ వెయిన్స్ క్యాప్లరీ వెయిన్స్ అంటారు ఇక్కడ కూడా రక్తం వస్తుంది ప్రతి ఎందుకంటే రక్తం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ ఏముంటుంది జీవం స్వర్శగా ఉంటుంది కానీ ఇది బయటికి కనిపించదు అదే విధంగా ఒక చెట్టు కూడా బయట ఇది ఉంటుంది లోపల నుండి రక్తం ప్రవర్తి అదే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఏసీ దగ్గరికి వెళ్ళగలుగుతాం ఏసే ద్వారానే తన దగ్గరికి వెళ్దగలుగుతాం కనుక మనం ఎప్పుడైతే రోజు ఏసతో సహవాసం చేసినాం అనుకోండి అప్పుడు నీకేం కనిపిస్తుంది యేసు ప్రభు గురించి నీకు తెలుస్తుంది ఎవరు తెలుస్తుంది నువ్వు రోజు ఏసుప్రభుతో మాట్లాడితే ఏసుప్రభుతో ఉంటే అప్పుడు ఏసుప్రభుకి ఏమి ఇష్టమో ఇష్టం లేదో తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏసు ప్రభుత్వం ప్రేమిస్తున్నావు కాబట్టి ఏసు ప్రభుకి ఇష్టమైన పనులు చేస్తావు ఏసు ప్రభుకి ఇష్టం లేని పనులు ఏం చేస్తావు చెయ్యవు కదా ఇప్పుడు నిజంగా భార్య భర్తను ప్రేమించింది అనుకో భార్య ఏం చేస్తుంది భర్తకి ఇష్టమైనట్టు ఉంట వండు వంట వండు పెడుతుంది భర్తకి ఇష్టమైనట్టు జీవిస్తుంది అవునా భర్తకి ఇష్టమైనట్టు భార్య జీవిస్తుంది కానీ భర్తను తనకిష్టానుసరంగా భర్తను జుట్టుపట్టి లోపర్చుకో అవునా కానీ ఎలా జీవిస్తుంది సో మనం కూడా ఏసు ప్రభుతో రోజు నువ్వు సహవాసం కలిగి ఉన్నావు అనుకో నువ్వు ఏం చేస్తావు ఏసు ప్రభు గురించి ఎక్కువ తెలుసుకొని ఏసు ప్రభుకి ఇష్టమైన ఎందుకంటే మనల్ని సృష్టించింది ఎందుకు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎందుకు సృష్టించాడు దేవుడు మన ఇష్టం నెరవేర్చుకోవడానికా ఏసయ్య ఇష్టం నెరవేర్చడానికా మన చిత్తం నేర్చుకోవడానికి తరలిత తండ్రి చిత్తం వేస్తుంది కదా సో మనకు అందుకు దేవుడు భూమి మీదకి పంపించాడు సో కాబట్టి మనం ఎప్పుడైతే ఆ చిత్తం ఎప్పుడు తెలుసుకుంటాం యేసుతో సహవాసం చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఏసు ప్రభు గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు మన పట్ల ఉన్న ప్రణాళికలు కానీ మన పట్ల ఉన్న ఉద్దేశాలు కానీ ఆయన వేయిస్ అర్థమవుతుంది ఇందాక చెప్పినా కదా ఫస్ట్ ఒక వాక్యం ఏమని దుఃఖపడువారు లోకంలో ఏమంటారు ఒకసారి మీరు కూడా ఎప్పుడో దుఃఖపడి ఉండొచ్చు కళ్ళు మూసుకోండి ఒకసారి మీ దుఃఖ టైంలో మీ మమ్మీ డాడీ మీ ఫ్రెండ్ మీ భార్య మీ భర్త ఏమని ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి మీరు దుఃఖ సమయాలలో మీకు ఎవరైనా తోడున్నారా లేడా ఎవరు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోండి ఒకసారి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి గేసుకున్నారా ఇప్పుడు కళ్ళు తెరవండి ఇది లోకం అనే మాట కానీ ఏసు ప్రభు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఏమంటారు నువ్వు దుఃఖపడు వారు ప్రపంచంలో ఎవరన్నా అంటారండి దన్యులని ఆ అంటారా నువ్వా నీకు అంత సీన్ ఉందా నువ్వు ధన్యుడువా నీ గురించి నేనేట ఇస్తా నువ్వు ఎంత మంచాడువా అనేసి అవునా కానీ ఈ దుఃఖపడు వారి గురించి దేవుడిచ్చేదేంటిది కదా సో నువ్వు ఎప్పుడైతే దేవుడికి నువ్వు దగ్గరకు అవుతావో అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది దేవుడి దగ్గర ఏంటిది అనేసి లోకం ఏంటిది అని తెలుస్తుంది ఎందుకంటే దీనికి దీనికి పొత్తుందా ఇప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మీకు మనుషులనే మాటలకి ఆ సిచ్యుయేషన్కి దేవుడు చెప్పేదానికి పొత్తుందా చెప్పండి నోరు తీసుకొస్తే చెప్పండి నోర్లు దేవుడు మీకు మాట్లాడే మాటలు ఇచ్చినాడు మీ నాలక అంతా పనిచేస్తుంది మీ బ్లడ్ అంతా మంచిగా ఉన్నారంటే చెప్పండి ఆ ఏంటిది దేవుడు ఒక దేవుడు చెప్పే మాటలకి లోకానికి చెప్పే మాటలకి ఏమైనా పొత్తుందా లేదు కదా సో లోకం ఏమంటది కానీ అదే నువ్వు దేవుడితో ఉన్నావు అనుకో ఈ సత్యాలు తెలుసుకుంటావు అప్పుడు నీ జీవితం మార్చబడుతుంది ఎందుకంటే నీకు జీవము ఈ పరిలోకం నుండి వస్తుంది ఎక్కడుండ వస్తుంది నుండి వస్తుంది జీవం హలే లుయ్యా హలే సో ఏమైతున్నారు ఇక్కడ సంఖ్యలో ఉన్నాడు కానీ సత్యంలో లేడు ఎవరు ఇస్కరి దూద మరి మనం ఎక్కడ ఉన్నాం చాలా మంది ఈ రోజుల గుంపులో పోతున్నారు ఎందుకు తెలుసా పెద్ద పెద్ద గుంపులో చాలా మంది ఎందుకు పోతారు అంటే కొంతమంది కడితే గుంపులో పోతే మనం ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో ఎవరు పరిచయం కాదు చిన్న సంఘాలు పోయినా మనకు పాస్టర్ గుర్తుపడతాడు వచ్చి ఎందుకు చర్చకి రాలేదని అడుగుతారు ఈ సంఘానికి పోయినా ఎవడు గుర్తుపట్టాడు ఆ మనం సినిమా థియేటర్ల గుడిలో వచ్చి ఎవ్వడు గుర్తుపట్టాడు అదే చిన్న సంఘం అనుకో ఏమైతుంది పుసుక్కని పాస్టర్ గారు అరే పాస్టర్ గారు అన్న పడతాను ఆ పెద్ద పాస్టర్ అనిపించాడు కదా ఆ చర్చ్కి వెళ్ళినప్పుడే పాస్టర్ ఎవరు గుర్తుపడ అది వాస్తవం ఎందుకంటే అంత పాస్టర్ అంతమంది గుర్తుపెట్టుకోవడం అది కాని పని కదా అందుకోసమే అక్కడికి వెళ్తా ఎందుకు నేను పాపం చేసినప్పుడు ఎవ్వరు ఏ అడ్డం ఎందుకంటే సంఖ్యలో ఉండాలనుకుంటున్నా నేను కానీ సత్యంలో ఉండాలనుకోలేదు కానీ కొంతమంది ఉంటారు పెద్ద సంఘాలకు వెళ్ళినా చిన్న సంఘాలకు వెళ్ళినా కొంతమంది మంచిగా దేవుడికి అంతకట్టి నమ్మకంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అనుకోవద్దు పెద్ద సంఘాలు అందరూ నామకార్థం ఉంటారు చిన్న సంఘాలు అందరూ మంచి అనుకోవద్దు నువ్వు మంచిగా ఉండాలంటే ఏ సంఘంకైనా మంచిగా ఉంటావు మంచిగా ఉండొద్దు అంటే ఏ సంఘంకైనా అయినా మంచిగా ఉంటావు ఎందుకంటే ప్రతి సంఘాలు చెప్పేది అదే వాక్యం అదే బైబుల్ హలేయా సో మనని బట్టి ఉంటుంది హలేలుయా సో సంఖ్యలో నువ్వు చిన్న సంఘంగానే పెద్ద ఏ సంఘం కానీ సంఖ్యలో కాదు నువ్వు ఎక్కడ ఉండాలి నువ్వు సత్యంలో ఉన్నప్పుడు సత్యం నేను ఏం చేస్తుంది నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది సత్యంలో ఉన్నప్పుడు నీకు ఏమైతే బంధకాలు ఉన్నాయో ఆ బంధకాలన్నీ ఏమవుతాయి తెగిపోతాయి నువ్వు సత్యంలో లేవు అనుకో ఎవరి బంధకాలు తెంచలేడు ఎందుకంటే సత్యమే నీ బంధకాలని తెంచి వేస్తుంది హలే లుయ్యా అబ్రహాంతో లోతున్నాడు కానీ అబ్రహాం గురించి ఎప్పుడు తెలుసుకోలేకపోయాడు సంఖ్యలో ఉన్నాడు ఏంటిది అబ్రహాంతో ఉన్నాడు అంతే కానీ అబ్రహాం దీవెని ఎలా పొందుకుంటున్నాడు అబ్రహాం గురించి సత్యము దేవుడు గురించి సత్యం ఏమీ లేదు మ్యాటర్ లేదు అంటే అబ్రహాంతో ఉంటున్నాడు కానీ అబ్రహాం గురించి తెలుసుకోలేకపో ఈయన ఈశ్వర్యదు కూడా యేసుతో ఉంటుంది కానీ ఏసుని తెలుసుకోలేకపోయాడు సో మనము క్రైస్తవులుగా పిలవబడ్డ మనం కూడా క్రీస్తువుల కంటే కాన్కల్కి పరిమితమా అటెండెన్స్కి పరిమితమా లేకుంటే నువ్వు క్రీస్తుతో సంబంధానికి పరిమితమా నువ్వు క్రీస్తులాగా జీవించాలి మనం అక్కడ ఏముందంటే గళితులు ఐదు ఇరవై రెండులో ఉంటుంది ఏమన్నా ఉంటుంది అంటే ఆత్మ ఫలాలు ఏమనగా ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశ నిగ్రహము కదా ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే ఎదుటోడు ఒకవేళ ఇవి ఇవన్నీ ఫలాలు నేనుకో దానికి మనమే టెస్టింగ్ చేస్తాం ఏం చేస్తాం ఒక నోరు మూసుకుంటే మంట పెట్టి మనమే నోరు నేర్పిస్తాం మళ్ళీ నేనేం చేసినా అంటాం హలో ఓకే ఇక్కడ ఏముంది ఆత్మ ఫలాలు ఏం చేయాలంట ఫలించాలా వద్దా ఆ ఏం చేయాలి అలా ఏం చేయాలి మీరు రక్షణ పొందుకున్న వారైతే ఏం చేయాలి మారు మనసుకు తగిన మార మనసుకు తగిన మార మనసు అంటే ఏమిటి సరే అందరు అంటారు మార మనసు మార మనసు పొందండి మార మార మనసు అంటే ఏంటిది నీ మనసుని మార్చుకోవడమే మార మనసు ఏం మార్చుకోవాలి లోకం వైపు లోక ఆశ కాకుండా దేవుడి వైపు మలుకోవడమే మార మనసు ఇంతవరకు నువ్వేంటిది ఎవరిని బట్టే వారు పూజించినావేమో ఇప్పుడు ఏంటిది దేవుణ్ణే పూజించాలి హలే దేవుడికే పూజించాలి అవునా బైబుల్ ఒక బెస్ట్ చెప్తాను ఏంటంటే ప్రభు దగ్గరికి ఒక స్త్రీ పట్టబడ్డది వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడ్డది వ్యభిచారం చే విన్నాడు కాదు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుకొని అందరు ఏం చేసినారు ఏసుప్రభు దగ్గర తీసుకొచ్చారు ఏసుప్రభు దగ్గరికి తీసుకొచ్చారు ఏమని ఇగో మౌష్య ధర్మశాస్త్రం శాస్త్రం ప్రకారంగా ఈమె ఏం చేసింది పాపం చేసింది కనుక ఈమెకి ఏం చేయాలి రాళ్లతో కొట్టి చంపాలి ఇప్పుడు నువ్వు ఏమని చెప్తావు అంటే దేవుడు ఏమన్నాడు గమ్మున కింద కూర్చొని మరి ఏం రాశాడో మనకు తెలియదు పదయాగ్ఞలు రాశాడా మరి ఏం రాశాడో తెలియదు కానీ ఏమన్నాడు అక్కడ మీలో పాపం చేయని వ్యక్తి మొదటి రాయేమన్నాడు అందరు ఏం చేసినారు వాళ్ళ పాపాలు చూసుకుని అందరు పారిపోయి ఎవ్వరు లేరు ఏసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఏసు ప్రభు మరి ఏమన్నారు అక్కడ వాళ్ళకి ప్రభు ఆ స్త్రీకి ఏమన్నాడు అమ్మ వాళ్ళు ఎవరు శిక్షించలేదు ప్రభు అంటే నేను శిక్షించాను అన్నాడు ఇంకో మాట అన్నాడు ఇక మీదట పాపము అంటే ఆమెకి ఏం చేయమంటాడు దేవుడు మార మనసు ఇంతవరకు నువ్వు ఎందరితో వ్యభి ఇప్పుడు ఆ వ్యభిచారాన్ని మానేసి ఒకరు పెళ్ళి చేసుకుంటే నీ భర్తతోనే ఉండు లేదంటే అలాగేనే ఉండు అని చెప్పేసి ఏమని మనసుని మార్చుకోమన్నాడు అవునా రెడ్ హ్యాండెడ్గా పట్టిన పాపిని ఏసు ప్రభు ఏం చేసినాడు ఆయన రెడ్ హ్యాండెడ్గానే మార్చేసినాడు ఆమె ఏం పొందుకుందో అప్పుడే వెంటనే ఏం పొందుకుంది మార మనసు అంటే ఆమె మనసుని ఏం చేసుకుంది అంటే మనము కూడా లోకము నుండి మన మనసును ఎటు తిప్పుకోవాలి ఎటు తిప్పుకోవాలి దేవుడు వైపు తిప్పుకోవాలి మనం కూడా ఏం పొందాలి ఒక మాట అంట ఒక్కసారి నువ్వు ఒక నిబంధనలకు ఒకసారి మార మనసు పొందిన తర్వాత దాన్ని కట్టుబడి మళ్ళీ పాట జీవితంలో వెళ్తున్నావు అంటే నువ్వు మార మనసు పొందినట్ట ఒక స్టోరీ చెప్తా ఒక భార్య భర్తలో ఉన్నప్పుడు భార్య భర్త భార్య అంటదంట నేను ఇంట్లో పని మనిషి అయిపోయినాను అని చెప్పి రోజు పొద్దున్న నుండి అరుస్తుందంట నేను ఇంట్లో పని మనిషి అయిపోయినా నేను ఇంట్లో పని మనిషి అయిపోయినా ఇంట్లో పని మనిషి అయిపోయినంటే భర్త కోపం వచ్చి అని ఏంది బట్టలు నేనే ఉతుకుతా బాసలు నేనే తొమ్ముతా వంట నేనే వండుతా ఇల్లు నేనే ఉడుస్తా నువ్వు ఏం పని మొత్తం పన్నోడ్ని నేను నువ్వేందే పని మనిషి పని మనిషి అంటే ఆమె ఏమన్నదంటే పన్నోడు వైఫ్ని ఏమంటారు ఈమె ఏం చేయదు కానీ ఈమెకేం బిడుద వచ్చిందంట పని చేసేది ఎవరు ఎవరు అర్థమైందా అర్థం కాలేదా సో మన లైఫ్ కూడా అట్లనే ఉంటుంది పని చేసేదంతా ఆయన ఏదో మనం పేరు ఫీల్ అయిపోతూ ఉంటాం పని ఎవరు చేస్తారు మనం ఏం చేస్తాము కదా పని చేసేదంతా ఆయన మళ్ళీ మనం ఏం ఫీల్ అయిపోతాం కదా ఒక్కసారి అంటే నేను ఎందుకు చెప్పినానంటే ఈమె పని చేస్తుందో చేతులు కానీ ఈ భర్తను పట్టి ఈమెకి ఏమవుతుంది ఆ పేరు ఖచ్చితంగా వస్తుంది వస్తుందా రాదా ఇప్పుడు తల్లి పిల్లల్ని కన్నదనుకో తండ్రి అనుకో నాకు తెలియదు నువ్వే కన్నావు నువ్వే పెంచుకో అంటే అది కరెక్టా ఇప్పుడు ఈమె తల్లి అంటే ఆటోమేటిక్గా ఈయన ఏమైనాడు తండ్రి అయినాడు ఇప్పుడు ఈమె కన్నది కానీ పోషించాల్సిన బాధ్యత ఎవరిది లేదు నువ్వే కన్నా నువ్వు పోషి అంటారు ఎవరైనా ఎందుకు రెస్పాన్సిబిలిటీ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అవునా లేదు నాకు సంబంధం లేదు అంటే నాకు దానికి సంబంధం లేదు అని ఒక భర్త అనుకో ఎట్లా ఉంటది అలాగేనే నువ్వు కూడా ఒకసారి మారమసు పొంది బ్యాప్టిజం తీసుకొని దేవుడి నీకు ఒక బిడుదు దేవుడు ఒకడు ఇచ్చినాక నువ్వు ఖచ్చితంగా ఆ రెస్పాన్సిబిలిటీ చేయాల్సిందే నువ్వు ఒక్కసారి మార మనసు పొందినాక మళ్ళా నువ్వు వెనుకలు తిరుగుతున్నావు అంటే కుక్క వాంతికి తిరిగినట్టు నువ్వు క్రీస్తులో మార మనసు పొందినావు అంటే క్రీస్తు ఒక సిల్వ ఎత్తుకున్నావు అంటే ఒక ఆడి ఎత్తుకున్నావంటే దాన్ని దించడానికి వీలు లేదు రయ్యో నేను బలహీనత యేష్ ప్రభు కూడా సిల్వ ఎత్తుకొని పోతున్నప్పుడు ఆయన కూడా చాలా వీక్ ఉన్నాడు ఫిజికల్ గా రక్తం కార్తూ ఉంది కొరడా దెబ్బలు కొడుతున్నాడు మానవుడుగా కొ చూసినట్లయితే ఆయనకు కూడా ఎంత కోపం వస్తుండొచ్చు కానీ ఆయన సిల్వ ఎత్తుకొని పోతూనే ఉన్నాడు ఎందుకంటే కాడి మోపిన వాడు యహోవా కనుక మరి నీవు కూడా సేవకు పిలిచినావు నీవు కూడా రక్షణకు వచ్చినావు రేపు సేవకు పిలిచబడ్డావు నీకు దేవుడు ఏర్పాటు చేసినాడు నేను చెయ్యాలని కూర్చుంటే దేవుడు కూడా పిచ్చోడా కష్టాలు వస్తున్నాయి కష్టాలు ఎవ్వరికీ లేవు అందరికీ కష్టాలు ఉన్నాయి కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు నువ్వు ఒక్కసారి మార మనసు పొందినాక దాని ఫలాలు ఏవి అడుగుతాడు దేవుడు నువ్వు ఒక్కసారి అక్ష్యం పొందుకున్నాక ఒక్కసారి సిలువ ఎత్తుకున్నాక నువ్వు ఎలా సిలవ అందించుతావు ఎలా దాని పని నుండి తప్పించుకుంటావు ఎంతకాలం తప్పించుకుంటావు ఊకుకే మార మనసు పొందుతాడా దేవుడు అదే అడుగుతున్నారు సంఖ్యలో కాదు సత్యంలో ఉండు సత్యంలో ఉండు దేవుడితో నడు ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చిన టాస్క్ ఒకటే దేవుడితో నడు నువ్వు పెళ్ళి చేసుకున్నాక నీ భర్తతో నడవాల్సిందే నీ భర్త ఒక రోడ్డు మీద పడుకుంటే నువ్వు రోడ్డు మీద పడుకోవాల్సిందే బిల్డింగ్ లో పాడుకుంటే బిల్డింగ్ లో పడుకోవాల్సిందే ఎందుకంటే నువ్వు ఒక నిబంధన చేసినావు అలాగే నువ్వు పార్టీ ఇచ్చినప్పుడు నిబంధన చేసినా ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా నేను ఏ స్ప్రభుని విడివానని కనుక నువ్వు ఏసు ప్రభుత్వం నడవాల్సిందే కష్టము దేవుడు ఎక్కడ చెప్పాలి నీకు లగ్జరీ లైఫ్ ఇస్తాడని ప్రామిస్ చేయలేదు కానీ నీ కష్టాలలో అన్నాడు దేవుడు ఎప్పుడు కష్టాలని కూడా చెప్పలేదు ఎప్పుడు సుఖాలని కూడా చెప్పలేదు అన్నిట్లో అడ్జస్ట్ అయిపోవాల్సిందే మార మనసుకు తగిన ఫలాలు ఫలించాల్సిందే హలే లుయ్యా హలే లుయ్యా ఈ గతించి రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ ఉదయ కాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా పెద్ద విజన్ చూపించినట్టు కానీ దాంట్లో ఒక్కటేమో చూపి గుర్తుందంటే ఇగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు దేవుడు అప్పుడు నాకు ఆ ఒక్క సెకండ్ భూమి మీద ఉన్నదంతా పెంట కనిపించింది పావులు భక్తుడు వాళ్ళు అంటారు కదా పెండగా నాకు కూడా అట్టనే పెండ కనిపించింది ఇదంతా విడిచిపోయే దానికోసం ఎందుకు అంత మనుషులను మోసం చేయడం మనుషులకు అబద్ధాలు చెప్పడం మనుషులకు ఎందుకు నువ్వు టార్చర్ పెడతావు నువ్వు వచ్చినప్పుడు ఏమి తీసుకురాలే పోతప్పుడు నువ్వు తీసుకో నీ కడుకున్న అంగి కూడా తీసుకోపోవే మరి మనుషులకు నీ వలన ఎందుకు టార్చర్ పెడుతున్నావు నీ వలన మనుషుల ఎందుకు ధనాపేక్ష అయిపోతున్నావు ఎందుకు ఘనతాపేక్ష అయిపోతున్నావు నాలుగు రోజులు జీవితం నువ్వు మారమనసు పొందినవు క్రీస్తు కోసం జీవిస్తావు అని సాక్ష్యం ఇచ్చినావు ఏమైంది ఫలాలు ఫలించకపోతే దేవుడే అక్కడ వాక్యం ఏమి సెల్విస్తుంది ఫలించని ప్రతి కొమ్మను నువ్వు కానీ క్రీస్తులో ఉండి ఒకళ్ళకి దేవుడితో కనెక్షన్ లేదనుకో ఫలించావు ఫలించని కొమ్మని దేవుడు ఏం చేస్తాడు చూడండి అక్కడ పది అధ్యాయంలో మత్స్సు వార్తలు కూడా చెప్తాడు ఈయన ఏమని ఫలించని మత్స్ వార్త పదేళ్ళు ఏమంటారు ఫలించని ప్రతి కొమ్మను ఆయన ఫలింపని ప్రతి తీగను తీగను ఆయన తీసి పారవే తీసి పారవేస్తాడు ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింప తీసేస్తే ఏమవుతుంది దానిలో కొన్ని మంచికి ఫలిస్తారు అవునా కొంతమంది ఉంటారు కూసి అంటారు అంటే ఏం చేస్తారు కూసేగాడిది వచ్చి మేసగాడిదిని చెడగొట్టినట్టు ఎవరైనా ప్రార్థనలు చేసుకుంటుంటే బైబుల్ చదువుకు దేవులు ఉంటే వీళ్ళు వచ్చి అవునా అని చెప్పి చెడగొట్టడలు కూడా ఉంటారు సర్పం చెడగొట్టలే అవ్వను సో మన లైఫ్ లో కూడా ఈ ప్రతి చెవి చోట జరుగుతూ ఉంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో నీ జీవితంలో నీకు దేవుడికి వ్యతిరేకంగా మన వస్తే అవి కట్ చేసుకోవడం చాలా ఉత్తమం ఈ రోజులలో చూడండి ట్రెండ్కి తగినట్టు సమస్యలు మారుతా ఉంటాయి పాపాలు కూడా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఒక మాట అంట మీరు అమెరికాకి వెళ్తే వేసుకోవాల్సిన దుస్తులు వేరేగా ఉంటాయి ఇండియాకి వస్తే దుస్తులు వేరేగా వేసుకుంటారు ట్రైబుల్కి వెళ్తే దుస్తులు వేరేగా వేసుకుంటారు ఎందుకు అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ దాన్ని బట్టి చేస్తారు సో దానికి రాంగ్ ఏం లేదు దానికి తప్ప ఏం లేదు సో ఇక్కడ బట్టలు వేసుకున్నావు అక్కడికి వెళ్ళినాము అనుకో వాళ్ళందరూ విచిత్రంగా చూస్తారు ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని కాండాలు ఉంటాయి అక్కడికి ఇలా బట్టలు వేసుకున్నారు అనుకోండి అందరిని విచిత్రంగా చూస్తారు ఎందుకంటే వాళ్ళు వేసుకునే దుస్తులు వేరేగా ఉంటాయి వాళ్ళు ఇక్కడికి వస్తే మనం ఏం చూస్తాం అయ్యో పెద్ద పాపమ్మని చూస్తాం అవునా కదా చూస్తామా లేదా అదేవిధంగా ఏంటిది మనం కూడా పరలోకం వెళ్ళినప్పుడు పరలోక దుస్తులు మనం ఏం చేయాలి ధరించుకొని ఉండాలి పరలోకానికి తగినట్టు మనము మన జీవితాన్ని మార్చుకో లేకపోతే పర్లోకం పోతే అందరు అవ్వ అని అంటారు మరి హలో ఎలియా హలో ఎలియా మనం ఒక మాట చూస్తే గెహాజీ ఉన్నాడు ఎవరున్నారు గాజీ గెహాజీ ఏం చేస్తున్నాడు ఎలిస్టా ఏలియా ఎలియా ఎక్కడున్నాడు అక్కడ చూడండి ఒకసారి రెండు రాజ్యులు ఐదు ఇరవైలో చూద్దాం అంతటా దైవజనుడైన ఎలిషాకు సేవకుడకు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన ఏం గేహాజీ అంట సేవకుడైన గేహాజీ ఉందా సేవకుడైన గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చినా వాటిని అంగీకరించుటకును నా యజమానునికి మనసు లేకపోయెను గాని తోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ ఏదైనాను తీసుకుందును అనుకుని నయమానును కలుసుకుంటే పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వాణిని చూసి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అందుకు క్షేమమే అని చెప్పి అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో ఇద్దరు యవనులు నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు రెండు మనుగులు వెండియు రెండు దుస్తువుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అనెను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండిని తీసుకునమని బతిమలాడి రెండు సంచుల్లో నాలుగు మనుగులు వెండిని కట్టి రెండు దుస్తులు బట్టలు నిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వెయ్యగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి మెట్ట దగ్గర ఉన్ మెట్ట దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని వాటిలో ద ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయారు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూసి గెహాజీ నువ్వెచ్చడి నుండి వచ్చితివని అడిగి నందుకు వాడు నీ దాసున నేను ఎచ్చటికినీ పోలేదు అనేను అంతటా ఎలీషా వాణితో ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రములను వలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా కాబట్టి ఇప్పుడు మనం ఎత్తబడే సమయంలో ఉన్నప్పుడు నువ్వు మారమన్స్ పొందినప్పుడు ఇవన్నిటికి సమయమా ఒకవేళ నువ్వు అవన్నీ చేసుకుండా పోయినావనుకో ఆ నహిమానికి వచ్చిన కుష్టి వ్యాధి గెహాజ్కి వచ్చినట్టు ఈ రోజు నువ్వు లోక సంపాదనలో పడ్డావు అనుకో ఆ లోకంలో ఉన్న నష్టం నీకు రాబోతుంది జాగ్రత్త అందుకోసం నేను ఎప్పుడంట యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఒక మాట అంటాడు ఈ లోకాద నా దగ్గరకు వస్తున్న వంద ఏమీ లేదు మోస అంటాడు ప్రభావ నేను ఎవరి దగ్గర అన్యాయంగా ఏమైనా తీసుకుంటే నేను నాలుగు రెట్లు ఇస్తాను అంటాడు ఎవ్వరు లేదంటాడు అంటాడు సమ్యలు అంటాడు నేను మీ దగ్గర ఎవరైనా తీసుకున్నట్టే చెప్పండి నేను నాలుగు వంతలు ఇస్తా అంటే లేదంట మనం కూడా మనం చనిపోయి మన చాప్టర్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలియదు ఆ వరకు నువ్వు ఒక్కడికి అప్పు ఉండొద్దు నువ్వు ఒక్కడికి రూపాయి అప్పైనా అప్పే కోటి రూపాయలు అప్పైనా అప్పే కాబట్టి నువ్వు ఒకడికి అప్పుగా ఉండి చచ్చిపోయినావనుకో అప్పు మొర పెడుతుంది నరకానికి రా అని చెప్పేసి ఎందుకంటే బ్రవ్వా నీ వాక్యం తెలివిస్తుంది కదా బైబుల్ ఉంటుంది నీ కంటి ఒకవేళ పాపం అంటే కంటిని పెరిగివే చేయి పాపం చేసి చేయి పెరిగివేయి అన్నాడు లేకపోతే మొత్తం దేహం ఎక్కడికి వెళ్తుంది నరకానికి వెళ్తుంది ఆ ఒక్క పాపం చాలు నిన్ను నరకానికి లాగడానికి అప్పులు ఉన్నాయా అప్పులు తీర్చేసే వాంది నీకెందుకు అబ్రహం అంటాడు ఏ నీది సూది కూడా వద్దు నాకు అంటాడు నిజంగా నువ్వు అబ్రహం బిడ్డవైతే ఒకళ్ళది అవసరం లేదు దేవుణ్ణి బొహుగా ఇస్తాడు నీకు కేటాయించిది నీకు రావాలంటే వేరొళ్ళది వేరే ఇచ్చి లేకపోతే ఆ సొమ్ము పెట్టుకున్నావు అనుకో ఆ కుష్టి వ్యాధి కూడా నువ్వు పెట్టుకోవాల్సి వస్తుంది ఏమైనాడు అడిగినా ఎలీషాతో ఉన్నాడు కానీ సంఖ్యలో ఉన్నాడు ఎలీష శిష్యుడు సంఖ్యలో ఉన్నాడు కానీ ఎలీషా దేవుడితో కనెక్షన్ లేడు ఈయన ఎవరు గెహాజీ దేవుడితో కనెక్షన్ లేదు ఈయన సంఖ్యలో ఉన్నాడు బైబుల్ రాయబడేది గెహాజీ ఎలిష ఒక శిష్యుడు అని రాయబడ్డది కానీ అసలు ఆయన ఎంత పొందుకోవాలి ఎలీషా రెండంతలు పొందుకుంటే ఈయన నాలుగంతలు పొందుకోవాల్సిన వ్యక్తి ఒక చిన్న బంగారం దానికోసము మొత్తం నాశనం చేసుకున్నాడు జీవితాన్ని ఈ రోజు కూడా చాలా మంది క్రైస్తవులు అప్పులు చేసుకొని ఇవి చే తీర్చక దానికి దీనికి అనుకుంటా అవి మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటా ఏం చేస్తాడు ఒకటి పీడి తీసుకొని నర్కం అనుభవిస్తూ ఉంటారు మన జీవితాలలో నువ్వు క్రీస్తు కంటకట్టున్నావు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే నిజంగా నువ్వు మార మనసు పొందినవటే ఒక్కసారి నీ మనసు క్రీస్తు వైపు తిప్పినట్టయితే ఇవన్నీ కావాలని మీకు తెలుసు అని పర్లోకతను తెలియదు ఇవన్నీ ఇస్తాడు దేవుడు ఇవన్నీ ఇస్తాడు దేవుడు నీకేం కావాలో దేవుడు ఇస్తాడు నీకు ఇవ్వడని అన్న దేవుడు ఎక్కడ చెప్పట్లేదు కానీ నీది కానీ పెట్టుకోవద్దు ఒకటి నువ్వు సంఖ్యలో ఉండొద్దు సత్యంలో ఉండాలి దేంట్లో ఉండాలి ఏసుతో అంటకట్టుబడి ఉండాలి ఏసుతో నువ్వు ఎప్పుడైతే అంటకట్టుబడి ఉంటావో ఏసుతో నువ్వు సాహసం చేసి ఉంటావో అప్పుడు ఏం చేస్తావు నువ్వు బహుగా ఫలిస్తావు నువ్వు బహుగా ఫలించడం వలన నీకు ఉంటుంది ఫలించాలని దేవుడికి ఉంటుంది ఫలించాలని ఎప్పుడైతే నువ్వు అంట అంటకట్టి సత్యంలో ఉంటావో సత్యం తెలుసుకుంటావో అప్పుడు నిత్య జీవం పొందుకుంటావు అప్పుడు నీకు ఏమవుతుంది బహుగా ఫలిస్తావు చూడండి కొంతమందికి బంగారం పిచ్చి ఉంటుంది బంగారం 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 పిచ్చి ఉంటది కదా కానీ ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు తులం కాదు ఇంత బంగారం కూడా తీసుకోబోడు అదే నువ్వు ఆ బంగారాన్ని ఇక్కడ సంపాదించకన్నా అక్కడ సంపాదించుకుంటే పర్మనెంట్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది ఎక్కడ పరలోకంలో ఎప్పుడైతే నువ్వు ఈ ఇక్కడ సంపాదించుకునే కన్నా బంగారంని అక్కడ సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేసినావు అనుకో అది పర్మనెంట్ ఇది టెంపరవరీ ఇది టెంపర్వరీ చాలా మందికి బంగారం ఆశ ఉంటుంది కానీ ఇక్కడ కాదు అది అక్కడ కోసం సంపాదించుకోను ఇక్కడ సంపాదించిన వేస్ట్ ఇక్కడ సంపాదించి వేస్ట్ ఎందుకు ఇక్కడ లేకపోతే అక్కడ అంటే ఒక మాట అంట నువ్వు ఇక్కడ వేసుకుంటే వాడు వచ్చి దొంగడు వచ్చి మీన్ ఆఫ్రికాలో పోయినప్పుడు చూసిన ఏంటిది రింగ్ వేసుకుంటే ఆ ఏలు కోసి గోల్ తీసుకెళ్ళిపోతారు మెడల చైన్ వేసుకుంటే మెడ కోసి తీసి గుంజుకొని వెళ్ళిపోతారు ఒకవేళ కారులో పర్స్ ఉందనుకోండి ఆ గ్లాస్ పల కొట్టి పర్స్ తీసుకెళ్ళిపోతారు అలాంటి భయంకరమైన పరిస్థితి ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో అయితే సో మన జీవితాలు దేవుడు అట్లా ఇవ్వలేదు కానీ ఎక్కడైతే మంచిగా తెచ్చిన దేవుడి కృపను బట్టి వందనాలు కానీ ఒకటి మనం మీరు చేయడం మనం ఎస్సుతో అంట కట్టుబడి ఉండాలి ఒకసారి చదువు చదువు యోహాన్సు వార్త పదే అధ్యాయం మొదటి ఐదు వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం ద్రాక్ష నేను త్రీగలు మీరు నా తండ్రి వ్యవసాయకుడు నాలుగు నాలో ఫలించని ఏంటిది చూడండి బయట ఫలించని అన్నట్లే దేవుడు నాలో ఫలించని సో మనం కూడా క్రీస్తులో ఉండి ఫలించేదే లెక్కలకు వస్తాయి నువ్వు క్రీస్తులో విడిపోయి ఫలించేది అవన్నీ నరకంలో వేయబడతాయి కాబట్టి అవి లెక్కలకు రావు సో మనం ఏం చేస్తాం క్రీస్తు బయటికి వెళ్ళి ఫలించాలని చూస్తాం ఒక మాట ఉదాహరణ చెప్తా భార్య ఉన్నారు దేవుడు భార్యను ఎందుకు పెట్టాడు భర్తకు ఒక పని చెప్పాడు ఆ బా ఆ పనిలో సహకరించడానికి భార్యను పెట్టాడు బైబిల్ ప్రకారంగా అవునా ఆదంకి ఒక తోటను ఏది సేద్ద చేయడానికి కాచడానికి పెట్టాడు ఆ పనిను సహకరించడానికే అవ్వను పెట్టాడు ఇప్పుడు అవ్వ ఆ పని కాకుండా నేను ఇంకో తోట వేసుకుంటాను నేను ఇంకో కంపెనీ పెట్టుకుంటాను అన్నప్పుడు అది గాడ్కి అంగీకారమా నువ్వు అక్కడికి వెళ్ళి ఫలించి పది బిల్డింగ్లు కట్టినా దేవుడికి లెక్కలకు రాదు ఎట్లనో ఆదంకి పట్టించుకోడు ఎందుకంటే నాకు దేవుడు చెప్పింది ఇది ఇది చేయాలి కానీ అది నీకు ఎవరు చేయమన్నాడు నువ్వు చేసి వేస్ట్ నువ్వు చేసి వేస్ట్ ఇక్కడ క్రీస్తుతో ఉండి నువ్వు ఫలించాలి కానీ క్రీస్తుని కాకుండా నువ్వు ఎంత పెద్ద పరిచయం ఏది చేసినా అది లెక్కలకు రాదు ఏం రాదు నాకు వేరే గుండి మీరు ఏమి ఇక్కడ ముందు రెండవచనంలో నాలో ప్రతి తీగను ఆయన తీసి నాలో ఫలింపని అంటే నా దేశ ప్రభు లేకుండా కూడా ఫలించవచ్చు బట్ ఆ ఫలింపలు లెక్కలకు రాదు అవి నశించిపోతాయి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అట్లా ఎట్లా బ్రదర్ అంటే ఒక మాట అంట మన ప్రధాన మంత్రి గాని మన లీడర్స్ కానీ వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్ ఉన్నారే వాళ్ళు క్రీస్తు ద్వారానే ఫలించిన వాళ్ళ బాగా బిజినెస్ మ్యాన్స్ ఉన్నారే లక్షాది కోటీశ్వరులు ఉన్నారు వాళ్ళందరూ క్రీస్తులో ఉండి ఫలించినవులా అవి కొత్తయా అవి ఏమి పర్లోక లెక్కలకు అలాగే నువ్వు క్రీస్తుకి వేరే ఉండి నువ్వు ఫలించిన నువ్వు అనుకుంటావు అని దేవుని లెక్కలకు రావు అవి ఫలింపని ప్రతి తీగ తీగ నువ్వు ఆయన తీసి పారవేను పారవేను ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని క్రీస్తులో ఉండి నువ్వు బహుగా ఫలిస్తే దేవుడు పనికిరాని తీగలను తీసివేయును నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నాయందు నిలిచి ఉండు మీ అందు నేను నిలిచి ఉంది నాయందు ఎవరందు నిలిచి ఉండాలి సంగము దేవుని ఒక భార్య ఎవరి పక్షం నిలిచి ఉండాలి భర్త ఏసు ప్రభుకు పట్ల నిలిచి ఉండాలి ఏసు ప్రభుకి ఇష్టమైనది చేయాలి ఏసు ప్రభుతోని ఏం చేయాలి అడుగడుగులా వేసుకుని నడవాలి ఏసియా నువ్వు ముందుకెళ్ళు నేను మెల్లగా వస్తానంటే నడుస్తుందా సంఘం ఏం చేయాలి ఏసియాతోని ఎందుకంటే చెప్పుకోవడానికి కాదు కదా క్రియక్ కదా సంఘం అయినా వధు సంఘం ఎలాగా సిద్ధపడాలి పెళ్లి కూతురు సిద్ధపడాలి ఇక్కడ ఏముంది నాకు వేరే గుండి మూడో వర్షం రోజు ఒకసారి నేను మీతో చెప్పిన మాట నేను మీతో చెప్పిన మాటలను బట్టి బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు ఎలా పవిత్రులై ఉన్నాము మనము ఏసే చెప్పిన మాటలు బట్టి ఇది పెట్టి ఆరో అధ్యాయం అరవై మూడో వర్షం చూద్దాం యోహన్సు వార్త ఇదికైనా పెడదాము దీంట్లో ఆరో అధ్యాయము అరవై మూడో వర్షం చూద్దాం ఆత్మయే జీవింప చే ఆత్మనే జీవింప నిష్ప్రయోజనం నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవంనై ఉన్నవి చూడండి ఈ మాటలు ఏం మాటలు అంటు ఆత్మయు జీవం అండి అంటే దీని బైబుల్ ఉంటది కీర్తనలు మొదటి అధ్యాయంలో ఏముంటది దీని దివారాత్రం వాడు ధన్యుడు అతడు తన ఆకువాడకాలే ఉంటారు కొంతమంది అంటే దివారాత్రం బైబుల్ ని ధ్యానించమన్నాడు కదా కాబట్టి దివారాత్రం బైబుల్ ని ధ్యానిస్తారు ప్రార్థన చేస్తారు ఇంట్లో ఏ పని చేయరు చాలా భక్తులు పాపం ఏంటిది వాళ్ళు దివారాత్ర బైబుల్ ధ్యానించుకుంటూ ఉంటారు ప్రే చేసుకుంటుంటారు కానీ ఇంట్లో ఒక గిన్నెకు అడగరు తిన్న పళ్ళెం తీయరు మరి ఇవన్నీ ఎక్కడొత్తాయి మరి నీకు కొంతమంది చాలా ఓవర్ భక్తులు ఉంటారు భక్తి ఇట్లా కారిపోతూ ఉంటుంది ఏంటిది దివారాత్ర ఎప్పుడు బైబులే ఎప్పుడు బైబిలే ప్రార్థననే మరి పని ఎవడెత్తాడు కాడిని ఎవడు మోస్తాడు అవునా కదా నేను చెప్పేది వాస్తవం కాదా దివారాత్రం ధ్యానించమంటే బైబుల్ కూర్చొని దాచించుకుంటూ పోతావా రోజుకి పదిహేడు అధ్యాయాలు చదువు చదివిన అధ్యాన్ని ఏం చేయి పాటించి ధ్యానించుకుంటూ ఉండు ధ్యానించడం అంటే ఇప్పుడు బైబుల్ ఉంది ఇంతకుముందు వాళ్ళు చదివి దాన్ని ఏం చేయి కూర్చున్నప్పుడు లేచినప్పుడు దాని గురించి నువ్వు ఏం చేయాలి ధ్యానించుకుంటూ ఉండాలి ఈ రోజు వాక్యం ఇట్లా చెప్పి నువ్వు ఈ రోజు వాక్యం ఇట్లా ఒక మాట అంట నేను పెద్ద బాబుని కలవడానికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన ఒక టెస్ట్ మనీ చెప్తా ఏమైందంటే వీళ్ళకి ఏదో ఎగ్జామ్ జరుగుతుందంట ఇమాన్యలకి ఎగ్జామ్ జరుగుతుందా ఎగ్జామ్ జరుగుతుంటే వీడికి బ్లాక్ పెన్ అయిపోయిందంట బ్లాక్ పెన్ అయిపోగానే వీడు వీళ్ళ ఫ్రెండ్ కడిగి వాళ్ళ ఫ్రెండ్ తీసి వీడి క్వశ్చన్ రాసుకున్నాడంట సార్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని బాగా కొట్టినాడంట ఎందుకు రాయట్లేదు అది అని చెప్పేసి కొడు ఇక నేను ఒక మాట చెప్పవచ్చు కదా సార్ పెన్ అన్నది ఇంకా అయిపోయింది తీసుకొని చెప్ప చెప్పలేదంట గమ్మున ఉన్నాడంట దెబ్బలు తిన్నాడంట అయిపోయిన తర్వాత ఇమాన్యల్ అడిగిన అంట అంటే కాదు నువ్వు చెప్పవచ్చు కదా సార్కి సార్ ఇమానియల్ పెన్ తీసుకున్నాడని చెప్పవచ్చు కదా ఎందుకు చెప్పలేదంటే ఎందుకు మళ్ళీ నీకు దెబ్బలు పడతాయని చెప్పేసి నేను గమ్ము నొక్కున్నా అన్నాడంట అయితే ఇమానియల్ ఏమన్నాడంటే దీని గురించి నాకు దేవుడు ఒక లెసన్ చెప్పినాడు తెలుసా అన్నాడంట ఏం చెప్పినాడంటే ఎలా అయితే నేను దెబ్బలు తినాల్సిన దెబ్బలు నువ్వు తిన్నావో యేసు ప్రభు కూడా మనం చేసిన పాపాలకు తినాల్సిన దెబ్బలు నువ్వు తిన్నావు యేసు ప్రభు తిన్నాడని దీని ద్వారా నాకు దేవుడు మాట్లాడి అన్నాడంట అనగానే వాడు ఒక్కటేసారి షాక్ అయిపోయినా అంట వాస్తవం కదా ఇప్పుడు అది యాక్చువల్గా ఆ దెబ్బలు ఎవరు తినాలి ఇమానియల్ తినాలి ఇమానియల్ ప్లేస్ ఎవరు తినరు వాళ్ళ ఫ్రెండ్ దేవుని తినాలి దెబ్బలు ఈయనకి ఇమాను దేవుడు మాట్లాడినాడు చూడు అదే విధంగా నువ్వు చేసిన పనిష్మెంట్కి నీకు రావాల్సింది నేను తీసుకున్నాను అనేసి ఇప్పుడు ఆయన బైబుల్ చదువుకుంటూ కూర్చున్నాడా దేవుడు ఎలా ఆయన సో నువ్వు ఎప్పుడైతే ధ్యానించుకుంటే టక్క నేను హోలీ స్పీడ్కి టచ్ ఉన్నావు అనుకో టక్క దేవుడు మాట్లాడతాడు నీకు అవునా సో ఆ రిలేషన్షిప్లో మనకు ఉండాలి ఈయన ఎగ్జాంపుల్ రాయట్లేదా చదువుకునే టైంలో చదువుకోవాలి ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేసుకోవాలి ఏ పని చేసే టైంలో నేను ఏ పని చేయను అంటే నువ్వు వేస్ట్ మరి భూమి మీద బరువు ఏ పని అంటే భూమికి బరువు నువ్వు ఇంట్లోనే అంటారు ఇంట్లో ఏం పని చేయను ఏమంటారు ఎందుకురా చాలా మాటలు మాట్లాడతారు కదా సో ఒకటి మనం ప్రార్థన చేయాలి బైబుల్ని ధ్యానించాలి అది పాటించి మనం ఏం చేయాలి దాన్ని పాటించాలి ఒకవేళ పని చేయకపోతే ఎట్లా పాలు అంటాడు పని చేయకుండా తింటే వేస్ట్ అంటాడు సో పని చేయకుండా పని చేయాలి హలే లుయ్యా సో నువ్వేం కావాలి టాప్లో రావాలి ఎలా రావాలి కష్టపడి పైకి రావాలి హలే లుయ్యా ఇంతకుముందు పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అనేటోళ్ళు అమ్మాయికి వంట వచ్చండి అమ్మాయి ఇల్లంతా చూసుకుంటుందా అడిగేటోళ్ళు ఇప్పుడు రివర్స్ అయిపోయింది అబ్బాయికి వంట ఉండడం వచ్చా భాసలు దోమడం వచ్చా అయితే పెళ్లి చేసుకుంటారు ఎందుకు అమ్మాయిలకి రావద్దు అప్పుడు గాడ్స్ విల్ ఎలా ఫుల్ఫిల్ అవుతుంది అమ్మాయి చేయాల్సిన పని అమ్మాయి చేయాలి అబ్బాయి చేయాల్సిన పని కానీ ఈ రోజులో రివర్స్ అయిపోతుంది ఈ రోజులో ఏమవుతుంది రివర్స్ అయిపోతుంది ఆడవాళ్ళకి ఇష్టం ఉండట్లేదు ఆ పనులు చేయడం అందుకే పాపం పెరిగిపోతుంది పాపం అంటే ఏంటిది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వల్ల వచ్చి జీతము మరణం ఇండిపెండెంట్ కావాలి దేవుడు ఏమన్నాడు నువ్వు స్త్రీలు ఏం చేయాల్సిన పని దేవుడు చూపించాడు స్త్రీలు స్త్రీల పని చేస్తే గాడ్ విల్ యాక్సెప్ట్ పురుషులు పురుషుల పని చేస్తే గాడ్ విల్ యాక్సెప్ట్ స్త్రీలు పురుషుల వేషం వేయదు పురుషులు స్త్రీల వేషమేదు నువ్వు రివర్స్ అయినావంటే నీవు ఇక్కడ గడిపి నడిపించుకుంటావు నీ ఆటలు సాగిస్తావేమో పరలోకంలో తండ్రి ముగ్గు ఏం ఏం జవాబు చెప్తావు ఏం మోహం పెట్టుకుని ఉంటావు బీ ఫుల్ అందుకే అన్న నేను చర్చ్లో అందరు రావచ్చు కానీ హెవెన్కి అందరు పోలేరు హెవెన్కి అందరు పోలేరు హెవెన్ పోవాలంటే ఆయన సత్యంలో ఉండాలి ఆయన మార్గంలో నడవాలి మన మార్గం కాదు ఆయన మార్గం నడిచినప్పుడు ఆయన సత్యంలో ఉన్నప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు చూడండి నాలుగైదు చదువుకుని ముగించుకుందాం అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ నాలో ఉండండి నేను నీలో ఉంటాను అంటాడు ఇక్కడ నాయందు నిలిచి ఉండు యందు నిలిచి ఉండండి మీ అందు నేను నిలిచి నేను నిలిచి ఉంటాను నీకే ద్రాక్షళిలో నిలిచి ఉంటేనే గాని ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదు ఫలించదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు మీరును మీరు ద్రాక్షళిని నేను ద్రాక్షి నేను తీగలు మీరు తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండును నేను ఎవని యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించు మనము దేవునందు నిలిచి ఉంటేనే దేవుడు మన పక్షం నిలిచి ఉంటాడు అప్పుడు ఏమవుతుంది మనం బహుగా చేయినంత ఫలిస్తాము వేరుగా ఉండి అంటాడు ఏమని అంటాడంటే క్రీస్ చేస్తున్నది సమస్తము అంటే నువ్వు క్రీస్తులో ఉంటేనే సమస్తం చేయగలుగుతావు క్రీస్తులు లేకపోతే ఇది నా వల్ల కాదబ్బా ఏమంటాం ఏ ఇది నా వల్ల కాదబ్బా ఎందుకు నువ్వు లేవు క్రీస్తులో ఉంటే అన్నీ అమ్మో నా వల్ల కాదబ్బా నా వల్ల కాదబ్బా నేను చేయలేదు నా వల్ల కాదు నువ్వు చేసుకో బట్ క్రీస్తుతో ఉంటే క్రీస్తులు అనే సమస్తము చేయగలుగుతాను ఎందుకంటే నువ్వు క్రీస్తుడికి దాసుడైన వనుకో ఒకరోజు దేవుడు అంటాడు బలా నమ్మకమైన మనం ఈరోజు దాసులుగా ఉండడం ఇష్టపడం యజమానులుగా ఉండడం ఇష్టపడతాం కానీ యజమాను రూల్ అయినా కరెక్ట్ చేస్తామా అది కూడా కరెక్ట్ చేయం మనం ఎందుకంటే యజమానికి ఉండాల్సిన లక్షణాలు ఆలోచనలు వేరేగా ఉంటాయి పన్నుడుకు ఉండాల్సిన ఆలోచనలు వేరేగా ఉంటాయి పన్నోడికి యజమానిగా చేసిన వారికి చాలా మందికి ఇష్టం ఉంటుంది ఉన్నారనుకోండి కరెక్ట్ రూలింగ్ చేయలేరు కరెక్ట్ రూలింగు చేయలేరు అందుకోసమే నీకు దేవుడు ఏ పోస్ట్ ఇచ్చాడో దాన్ని ఫుల్ఫిల్ చేయి దేవుడు బ్లెస్ చేస్తాడు నేను నాకు వేరేగా ఉండి మీరు ఏమీ చేయలేరు అలెలుయ్యా అందరం లేచిలో పడదాం మనం సంఖ్యలో కాదు సత్యంలో ఉన్నప్పుడే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు ఈసే మార్గము సత్యము జీవము అన్నాడు సంగము వధువు సంగము పెళ్ళి కుమారుడు రాబోతున్నాడు సంగము సిద్ధపడాలి చూడండి ఒక పెళ్ళికూతురు పెళ్ళి సమయం వచ్చినప్పుడు వాళ్ళ ఇంటి గురించి కాదు ఆలోచించేది నా వరుడు వస్తాడు నన్ను తీసుకెళ్ళిపోతాడు నాకు అక్కడ మంచిగా చూసుకుంటాడు అనుకుంటాన్ని ఆ ఇంటి గురించి ఇగో ఇంట్లో ఇట్లుంది ఇట్లుంది అని ఎప్పుడు ఆలోచించదామే అదేవిధంగా మరి సంఘం కూడా ఇగో మన వరుడు త్వరగా రాబోతున్న కనుక మనం మెత్తబడడానికి సిద్ధపడాలి ఈ భూలోకం గురించి ఎక్కువ కాదు పర్లోకంలో ఎత్తబడదాని గురించి ఆలోచించాలి ఆత్మల రక్షణ కలిగి ఉండాలి మన సాక్ష్యాన్ని బట్టి ఒక దేవులు రాబడాలి మనం ఎలా జీవిస్తాం నీ భర్త ఎలా జీవిస్తున్నారు కాదు నీ భార్య ఎలా జీవిస్తు నీ సాక్ష్యం ఎలా ఉంది ఒకసారి చూసుకోవాలి నువ్వు ఏసుతో అంట కట్టుబడి ఉన్నావా ఫస్ట్ నువ్వు ఏసుతో అంటకట్టబడి ఉంటే నువ్వు బహువుగా ఫలిస్తావు నీవు బహుగా ఫలించడం వలన తండ్రి సంతోషపడతాడు ఈ సమయంలో అందరు కళ్ళు మూసుకుందాం ఎవరికి వారు పరీక్షించుకుందాం ఇంతవరకు నువ్వు సంఖ్యలో ఉంటున్నావా సత్యంలో ఉంటున్నావా సంఖ్యలో ఉన్నప్పుడు లోకంతో వాళ్ళ వీళ్ళన్నిటిలో చేయను వాళ్ళ మెంబర్షిప్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం బట్ సత్యం తెలుసుకోవాలి ఏసుతో ఉంటున్నావా రో అనుదినమును ఏస్ అయ్యతో మాట్లాడదు ఓ టైం లేదు చాలా మంది అంటారు మొన్న కూడా ఒక బ్రదర్కి అన్నాడు టైం లేదు అని ఇంతకుముందు వెళ్ళినప్పుడు బ్రదర్ నాకు ప్రార్థన చేయడానికి నాకు టైం లేదు బ్రదర్ బిజీ అన్నాడు మొన్న వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్నాడు బాబు ఇప్పుడు టైం వచ్చింది కదా చదువు బైబిల్ ఇప్పుడు అప్పుడు ఏమైనా టైం లేదన్నావు కదా మరి ఇప్పుడు టైం ఇచ్చినాడు కదా దేవుడు చదువు బైబుల్ ఇప్పుడు అప్పుడు బాగా చదివేతోని అదే మరి మధ్యలో నీకు టైం లేదు కదా దేవుడితో బైబుల్ చదవడానికి దేవుడితో ప్రార్థన చేయడానికి నీకు టైం లేదు కదా ఇన్ని రోజులు ఇప్పుడు మంచం మీద పడుకున్నావు కదా హాస్పిటల్లో ఇప్పుడు ఫుల్ టైం ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ చదువు బైబిల్ ఇప్పుడు ప్రార్థన చేయ ఇప్పుడు దేవుడికి టైం లేదంటావా దేవుడితో ఓహో దేవుడికి నువ్వు అంత ఎక్కువ బిజీ అయిపోయినావు అనమాట చాలా మంది సీఎంలు ప్రైమ్ మినిస్టర్లు కూడా అంత బిజీగా ఉండి వాళ్ళు దేవుడితో గడుపుతాడు నువ్వు అంతకనే ఎక్కువ బిజీ అయిపోయినావు కదా పక్క రాష్ట్రం జగన్ గారికి ఒక సాక్ష్యం వింటే పొద్దుగా ఏమైనా బైబుల్ చదువుకొని ప్రే చేసుకుంటాడంట అన్ని చూడండి వాళ్ళు ఏమైనా పూజలు చేసుకుంటారు వాళ్ళకు వాళ్ళ దేవుడితో గడపడానికి సమయం ఉంది కానీ నీకు మట్టుకు లేదే ఇప్పుడు దేవుడు టైం ఇచ్చాడు ఆయన కంట కట్టుబడి ఉంటావా విడిపోతావా ఆయనకు వేరుగా ఉండి నువ్వు నువ్వేమీ చేయలేవు కనుక క్రీస్తి సమస్తం చేయ నువ్వు ఆయనలో ఉండి అన్ని చేయగలుగుతావు నువ్వు చేయనంత సఫలం అవుతుంది ఎప్పుడు నువ్వు ఆయనలో ఉన్నప్పుడు కాట్పటి కొద్దిసేపు కోసం ఈ లోకాన్సన కొన్ని దానికోసం తాత్కాలమైన దానికోసము శాశ్వతమైనది పోగొడు